ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనా? చేసిందంతా నువ్వు చేసి నన్నంటావేంటి? నేనేం చేసా? అంటే నువ్వేం చేసావు కూడా నీకు తెలీదా? చెప్తే కదా తెలిసేది. ఛా, నీకెంత చెప్పినా నువ్వు మారవు. నువ్వు మారుతావు అనుకోవడం నాది బుద్ధి తక్కువ. అరే నీకేమన్నా పిచ్చా? నేనేం మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడుతున్నావు? అవును నాకు పిచ్చే, బాయ్. ఒకసారి చెప్తే ఏమైంది మళ్ళీ? కొత్తగా అవడానికి ఏముందిరా, ఎప్పుడూ ఉండేదే. తనని కేర్లెస్ చేస్తున్నాను గొడవ. నాది గొడవ కాదు, ఆవేదన. అప్పుడు కూడా ఉండేవి పనులు, కానీ రోజు వచ్చి ఎదురుగున్న జనరల్ స్టోర్ ముందు నిల్చినవాడు బొమ్మలాగా. మరి ఇప్పుడేమైంది ఆ ప్రేమ? ఎప్పుడూ ఒకేలాగుంటుంది ప్రేమ ఎందుకు అవుతుంది? కోపాలుంటాయి, కన్నీళ్ళుంటాయి, సంతోషాలుంటాయి, సంబరాలుంటాయి, అదే ప్రేమ. ప్రేమించడం అంటే నీకు నచ్చింది తనకు నచ్చాలనుకోవడం కాదు, తనకు నచ్చింది నీ ఇష్టంగా మార్చుకోవడం. మనం ప్రేమించే వారి ఇష్టాలని గౌరవించినప్పుడు మనం ప్రేమించట్లనే ఒప్పుకోవాలి. నువ్వు ఎన్నైనా చెప్పవే, నా మానన నేనుంటే నా లైఫ్లోకి వచ్చాడు, ఇప్పుడు తనే నా లైఫ్ అనుకోవడం తప్పా? తప్పు అని నేను అనట్లేదు, బట్ రిలేషన్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తిత్వానికి మరొక రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఒకటి మాత్రం చెప్పగలను, మనం ప్రేమించే వాళ్ళకే మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే మనకెవరూ రెస్పెక్ట్ ఇవ్వరు. ఏంట్రా ఇచ్చేది, ఎన్నిసార్లు తగ్గి సారి చెప్పినా కొంచెం కూడా కన్సర్న్ చేయదు. నా మిస్టేక్ ఉన్నా లేకపోయినా నేనే సారీ చెప్పాలి, నేనే బ్రతిమలాడాలి. మన అనుకున్న వాళ్ళ కోసం, మనం ప్రేమించిన వాళ్ళ కోసం ఒక మెట్టు దిగి సారీ చెప్పినంత మాత్రాన మనం తప్పు చేశామనో వాళ్ళు కరెక్ట్ చేశారనో కాదు, వాళ్ళపై మనకు వదులుకోలేంత ప్రేమ ఉందని అర్థం. తలవంపులు తెచ్చే దగ్గర తగ్గితే తప్పు, కానీ ప్రేమ కోసం తగ్గితే తప్పులేదు. ప్రేమ కాదు అనుమానం, నేనేం చేసిన ప్రతిదీ క్వశ్చన్ చేస్తుంటాడు. నాది అనుమానం కాదు, జాగ్రత్త. ఆఫ్కోర్స్, ప్రేమ ఉన్న చోటే అసూయ, అనుమానాలు కూడా ఉంటాయి. మనం ఏం చేసినా కరెక్ట్ అనేవాళ్ళు మన వాళ్ళ కాదో తెలియదు, కానీ మనం తప్పు చేసే తప్పు, ఒప్పు చేసే ఒప్పు అని చెప్పేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా మనం ప్రేమించేవాళ్ళే. ప్రేమంటే నన్ను నా ఫీలింగ్స్ని కేర్లెస్ చేయడమా? కేర్లెస్ ఏంట్రా, ఇదంత చేసేది ఎవరికోసం? మాకోసం కాదా? ఆ మాత్రం అర్థం చేసుకోకుండా మాట్లాడితే చాలు, నా పైన ఇష్టం పోయింది, ప్రేమ తగ్గిందని గోల చేస్తుంది. ఇటు ఆఫీస్ టెన్షన్స్తో ఏడవాలా లేక తనతో ఏడవాలా? అర్థమవుతుందిరా, ఆ అమ్మాయి చెల్లంగారి మైదానంలో రాజశ్రీ లాంటి ప్రేమ కోరుకుంటుంది, నువ్వేమో బుచ్చుబాబు గారి చివరికి మిల్లేదిలో దయానిధిలో ఉండాలనుకుంటున్నావు. ఎస్, నాకు అలాంటి వాడే కావాలి, నేనంటే పడి చచ్చేవాడు, నాతోనే ఉండేవాడు. ఊహలు వాస్తవానికి దూరంగా తీసుకెళ్తాయి, కానీ ఎంత దూరం వెళ్ళినా తిరిగి రావాల్సింది వాస్తవానికే. ఇంత కష్టపడి చేసేది మా ఫ్యూచర్ కోసమే కదరా. మనసులో ప్రేమ గుడి కడితే ఎవరు కనిపిస్తుందిరా, అమ్మాయిలకి పై కనిపించేదే కావాలి. నువ్వు చూపిస్తున్న ప్రేమ తనకి అర్థం కావాలి కదరా. తెలియాలి అంటే నాకు చెప్పాలి కదా, తనంటే నాకు ప్రేమ లేదని చెప్పట్లేదు. కానీ కానీ ఏంటి, కోపంలో ఉన్నప్పుడు మనం చూడాల్సింది ఎదుటి వాళ్ళ తప్పులు కాదు, వాళ్లకు మనపై ఉన్న ప్రేమ. సాయంత్రానికి సూర్యుడు అస్తమిస్తాడు అంటారు, నిజానికి సూర్యుడు ఎక్కడికి వెళ్ళడు, మనమే వెళ్తాము. ఏదైనా సమయం సందర్భం బట్టి, మనం చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. మన దృష్టికోణం మారినంత మాత్రాన చీకటి వెలుతురుగా, వెలుతురు చీకటిగా మారిపోగలరా? కరెక్టే, కాదని నేను అనట్లేదు. చీకటిని తెలియకుండా చేసే శక్తి ప్రేమకుందేమో, కానీ సూర్యోదయాన్ని ఆపే శక్తి అయితే ప్రేమకు లేదు. కాలంతో పాటు ముందుకెళ్ళాలి. అయితే ఆ దారిలో మనం ప్రేమించిన వాళ్ళుంటే మన దారి ఇంకా అందంగా ఉంటుంది. తనతో అందమైన లైఫ్ కావాలని నాకు మాత్రం లేదా, కానీ తను నాకు రోజు రోజుకి అర్థంగాని ప్రశ్నలా మిగిలిపోతుందేమో అని భయమేస్తుందిరా. భూతద్దంలో చూస్తే ప్రతిదీ భూతంలానే కనిపిస్తుంది. ఒక్కసారి కళ్ళు మూసుకుని మనసులో లోతుల్లో చూడు, ప్రపంచం చాలా అందంగా కనిపిస్తుంది. ఇతరుల నుండి మనం ఏదైతే ఆశిస్తామో ముందు అది మనలో ఉండాలి, అప్పుడే మనకు అడిగే హక్కు ఉంటుంది. ప్రేమించడం అంటే ప్రేమనివ్వటం, తీసుకోవటమో లాక్కోవటమో కాదు. ఆశించేది, హక్కులను శాసించేదైతే అది ప్రేమే కాదు. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, బంధం విలువ తెగినప్పుడు మనిషి విలువ లేనప్పుడే తెలుస్తుంది. ఏ ప్రేమైనా నిలవాలి అంటే నమ్మకం తప్పనిసరి. నమ్మకం లేని బంధాలు, నిజాయితీ లేని మాటలు గాల్లో మేడల్లాంటివి, చూడ్డానికి బాగుంటాయి, వాటికి తుఫాను అవసరం లేదు, చిన్న గాలి వచ్చినా పడిపోతాయి. రాముడు సీతాదేవి కోసం వంతెన కట్టి లంకను జయించాడని అందరికీ తెలుసు. నిజానికి వంతెన కట్టిన సముద్రం మీదే కాదు, వారి ఇరువుల మనసుల మధ్య. అందుకే సప్త సముద్రాల అవతల ఉన్నా ఇద్దరూ ఒక్కటయ్యారు,
ప్రేమలో నమ్మకానికి ఉన్న బలమది. రాముడు వనవాసానికి వెళ్లాడు అంటే అది తన తండ్రి దశరథుడిపై ఉన్న గౌరవం. రాముడితో సీత అడవికి వెళ్ళింది అంటే అది భర్తపై తనకు ఉన్న ప్రేమ. సీతారాములతో లక్ష్మణుడు వెళ్ళాడంటే తనకు అన్నా వదినలపై ఉన్న అభిమానం. కానీ లక్ష్మణుడు అడిగిన మాట కోసం భర్తను వదిలి 14 ఏళ్ళు తిండి మానేసి నిద్రావస్థలో ఉన్న ఊర్మిలది ప్రేమంటారా లేక పిచ్చంటారా? అలాంటి ప్రేమ చెదలు పట్టిన పుస్తకాల్లో చిరిగిపోయిన చివరి పేజీల్లో ఉంటాయి. ఎందుకంటే అంత ప్రేమ చూడాలి అంటే చాలా ఓపిక కావాలి. ఇదంతా నేను కన్విన్స్ చేసి తనతో అడ్జస్ట్ అవ్వమని చెప్పట్లేదు. గుడ్ రిలేషన్షిప్ లో కమ్యూనికేషన్ అంటే మాటల్లో చెప్పేది కాదు, మౌనాన్ని కూడా అర్థం చేసుకోగలగడం. ఒకటి మాత్రం చెప్పగలను, మనల్ని ప్రేమించే వారిని మనం అర్థం చేసుకోకపోతే ఇంకెప్పటికీ ఎవరిని అర్థం చేసుకోలేము.